హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి ముడి కుట్టుని కుట్టడం ఎలా అండి. నేను ఎలా కుట్టి చూపిస్తానో అలాగ చూడండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు ఈ ముడి కుట్టు అనేది నేర్చుకోవచ్చు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చాలా ఈజీగా ఈ కుట్టు అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా సూదిని పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా రెండు సార్లు సూదికి దారం అనేది చుట్టాలి. చుట్టిన తర్వాత మనం ఎక్కడైతే చుట్టామో అక్కడే కిందకి సూదిని అనేది తీసేసుకోవాలి. అప్పుడు మనకు ఈ విధంగా ముడి అనేది పడుతుంది. దీన్నే ముడికుట్టు అంటారండి. చాలా సింపుల్గా ఈ ముడికుట్టు అనేది నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అనేది శారీస్ మీద వేస్తే చాలా అందంగా ఉంటాయండి. నేను శారీస్ మీద వేసాను, మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆ వీడియో కూడా పెట్టున్నాను. చూడండి, ఈ విధంగా మనము ఆకులు ఆకులుగా ఈ విధంగా ముడేసుకుంటూ వేస్తే మనకి ముడికుట్టు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఎవరైనా కొత్తగా కానీ మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఎలా కుడుతున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా మీరు ఈ వర్క్స్ అన్నీ నేర్చుకోవచ్చు. నా వర్క్ వీడియోలన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి. చూడండి, ఫైనల్గా ఫ్లవర్ అనేది ఈ విధంగా ఉంది. దీనికి మనము ఇంతకుముందు నేర్చుకున్నాం కదండి కొమ్మ కుట్టు, ఆ కొమ్మ కుట్టుతో కొమ్మలు అనేవి వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తానికి కొమ్మలు అనేది వేసుకుంటున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఈజీగా ఈ వర్క్లన్నీ వచ్చేస్తాయండి. చాలా సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా మన ఫ్లవర్ అనేది అలా ఉంది. నేను శారీ మీద ఈ విధంగా చేశానండి, ఆ ముడికుట్టుతోటే. చూడండి ఎలా వేసాను, చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది శారీ అనేది. నేను దీనికి తలుగులు అనేది పెట్టాను. మీకు చూపించేటప్పుడు తలుకులు అవైలబుల్గా లేవండి, లేకపోతే తలుకులతో కూడా కుట్టి చూపించేదాన్ని. చూడండి, శారీకి నేను ఈ విధంగా ముడికుట్టుతో తలుకులు పెట్టుకొని ఈ విధంగా డిజైన్ అనేది వేసుకున్నాను. శారీ అనేది చాలా బాగా అనిపిస్తుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈరోజు బ్యూటీ టిప్ వచ్చేసి, మనకంటూ ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత చర్మం అనేది ముడతలు పడుతూ ఉంటుంది. ఫేస్ అంతా చర్మం అంతా కొంచెం సాగినట్టు అనిపిస్తూ ఉంటుంది కదండి. సాగినట్టు పోవాలన్నా, ముడతలు అనేది తగ్గిపోవాలన్నా ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాడితోనే ఈ టిప్ అనేది ట్రై చేయొచ్చు. ఒక స్పూన్ కాఫీ పొడి తీసుకొని, నేనైతే బ్రూ పొడి తీసుకున్నానండి, ఒక స్పూను టమాటా గుజ్జు తీసుకొని రెండింటిని కలుపుకొని ఫేస్ అంతా బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకొని మొహం అనేది కడుక్కోవాలి. మొహం అనేది కడుక్కున్న తర్వాత ఫేస్ అనేది చాలా గ్లోగా అనిపిస్తుంది, టైట్గా అవుతుందండి. ఈ విధంగా డైలీ వన్ టైము, వీక్లీ వన్ టైం అలాగే ట్రై చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.